నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సిగ్నేచర్ స్టూడియోస్లో ధర్మభూమి ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారితో ఎన్నో వీడియోలు చేస్తున్నాం ఇప్పటికే. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, చాలామంది నిత్యం ఆలోచించే విషయం అనుకుంటున్నాను, ఇది కుబేరులు అవ్వాలి అంటే, అంటే మన దగ్గరికి ధనప్రాప్తి కావాలి అంటే ఏం చేయాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అసలు కుబేర దీపం అనేది అసలు ఒకటి ఉందా, ఉంటే ఎప్పుడు వెలిగించాలి, ఏమిటి దాని వెనకాల ఉన్న కథ ఏమిటి, ఈ విషయాల గురించి ఈరోజు ఈ ధర్మ సందేహానికి సంబంధించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పటికీ చాలా ధర్మ సందేహాలు మనం మాట్లాడుకొని ఉన్నాం. చాలా వరకు చాలామంది చేసే తప్పులు అనుకోవచ్చు, అసలు అలాంటి వాటికి మీరు చక్కటి సమాధానాలు చెప్తూ వస్తున్నారు. అయితే కుబేరులు అవ్వాలి అంటే, లేదా కుబేరులు కావాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది కుబేర దీపం అనేది అసలు ఒకటి ఉందా, ఉంటే ఎప్పుడు వెలిగించాలి, అలా వెలిగిస్తే మరి అందరూ కుబేరులు అయిపోతారు కదా, దానికి సంబంధించి అందరూ కావాలని మన కోరిక, అందరూ మంచిగా ఉండాలని మన కోరిక తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యాన్మ చూసేవంటి భిక్షుబంధులకు అందరికీ నమస్కారం. కుబేర దీపం, కుబేర దీపము అంటే ఎంతమాదిరి ఒక దీపం, ఇది వచ్చేసి మనకి వాళ్ళ విళక్కు దీపార్థాన్ని మనకు కేరళలో, తమిళనాడులో, మా కర్ణాటకలో బాగా చేస్తూ ఉంటారు. కేరళలో మా ఆచారంగా వాళ్ళ విళక్కు అంటారు. ఈ వాళ్ళ విళక్కు అంటే మంచిగా లైఫ్ని ఇచ్చేవంటి దీపం. సో దీన్ని ఇక్కడ మనము కుబేర దీపం అప్పుడు అనుకుంటుంటాము. ఈ కుబేర దీపము ఎక్కడ ఏ భాగంలో పెట్టుకుంటే ఎంతటి కటిక దరిద్రం ఉన్నటప్పటికి కూడా ఆ కటిక దరిద్రాన్ని తొలగించి మీ చేసుకున్న వంటి పాపకర్మాలను కర్మానుసార ప్రకారం ఉన్నవంటి ప్రభావం ప్రకారంగా మీకు ఆ ఒక ప్రసాదం రావటం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. కుబేర దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనం నిరంతరంగా ఐశ్వర్యదాయకంగా కురవటం జరుగుతుంటుంది. ఇది నూటికి నూరు పాతి సత్యం. ఎందుకంటే ఒక తులం బంగారం లేని వాళ్ళు కూడా చాలా వరకు చాలా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంటి అన్నింటి కూడాను ధనము రావాలి, బంగారం రావాలి. ప్రతి మహిళలు కూడాను ఒక తక్షశామలగా ఉండాలని మనం కోరుతున్నాం. ఇది ఏం చేయాలంటమ్మా, 108 తమలపాకులు ఒక ప్లేట్లో, అంటే ఐరన్ ప్లేట్ కాకుండా, స్టీల్ ప్లేట్ కాకుండా, బ్రాస్ ప్లేట్. బ్రాస్ ప్లేట్ అంటే ఇత్తడి ప్లేట్ అంటారు. ఆ ఇత్తడి ఒక తాములం అనుకోండి. ఆ తాములంలో 108 తమలపాకు శుక్రవారం నాడు రావుకాలంలో పేల్చాలి. అంటే చుట్టూ రౌండ్గా చేసిన తర్వాత మధ్యలో వచ్చేసి కామాక్షి దీపం అని మనకు దొరుకుతూ ఉంటుంది. ఆ కామాక్షి దీపం కింద మీరు ఒక గోల్డ్ కాయిన్, ఒక 1 గ్రామ్ కావచ్చు, 2 గ్రామ్స్ కావచ్చు, ఇంకెంత మీ శక్తి ఎంత ఉందో అంత, లేదంటే పసుపే పెట్టండి, అదే బంగారం. అది పెట్టిన తర్వాత ఆ ఒక కాయిన్ పైన మీరు 2 అడవి ఇలాయచీలు, 2 అడవి లవంగాలు అనేసి మీకు దొరుకుతూ ఉంటుంది. అవి 2 తీసుకొచ్చి ఆ ఒక గోల్డ్ కాయిన్ పైన పెట్టి, ఆ కామాక్షి దీపం పైన పెట్టి మీరు ఆవు నెయ్యితోని అమ్మవారికి దీపార్థన చేయండి. ఇలాగా నిరంతరంగా 11 వారాల పాటు కానీ, 21 వారాల పాటు కానీ ప్రతి మహిళలు కూడా క్రమ తప్పకుండా ఆ రోజు ఉపవాసాన్ని పాటించి ఈ కుబేర దీపాన్ని మీరు వెలిగించినట్టయితే మాత్రాన నిరంతరంగా అప్పులన్నీ తొలగిపోయి సొంత ఇల్లు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, మీ పిల్లలు మంచి చదువుకుంటారు, మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఇల్లంతా ప్రకాశంగా ఐశ్వర్యదాయకం రావటం అనేది జరుగుతుంది. చాలా మంచి విషయం చెప్పారు, అందరినీ ఐశ్వర్యవంతుల్ని చేసేసారు ఒక్క మాటలో. చాలా మంచి విషయం కదండి, అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా. సో కుబేర దీపం అనేది ఏ విధంగా వెలిగించాలి, వెలిగించడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, ఈ విషయాల గురించి వీడియోలో తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఈ వీడియోని చాలామందికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. అలాగే సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుస్తాను ఇదే కార్యక్రమం ద్వారా. అంతవరకు సెలవు, నమస్తే.